తెలంగాణ రాష్ట్ర ప్రజలకి జై విశ్వకర్మ. నమస్కారం, నేను మీ కొండోదు నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండి. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం 13వ డేట్ రోజున 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో 17 ఎంపీ అభ్యర్థులకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నాడు, ఏ పార్టీ అభ్యర్థి ఎర్జీలో ఉన్నాడు అనే విషయం తెలుసుకుందాం. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయ్యి 5 నెలలు కావస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు, ఈరోజు వరకు మనకున్న సమాచారం మేరకు ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఏ అభ్యర్థి విజయం సాధిస్తుందనే విషయము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ వస్తే బీజేపీ ఎడ్జ్లో ఉంది. భువనగిరి ప్రాంతానికి వస్తే బూర నర్సయ్యగౌడ్కి బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థికి పోటాపోటీ ఉంటుంది. అందులో బీసీలు కనుక సహకరించినట్టయితే బూర నర్సయ్యగౌడు గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీసీలు కనుక సహకరించకపోతే కాంగ్రెసు ఎడ్జిలో ఉంది. ఇప్పటివరకు అయితే బూర నర్సయ్యగౌడ్కి సహకరిస్తే బీజేపీ విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో చెప్పాల్సిన అవసరం లేదు, కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నాడు తప్పకుండా. ఇక్కడ ఎలాంటి అది లేదు, ఎందుకంటే ఆయన చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలతో కలిసి ఉండడము, గతంలో ఎంపీగా చేయడము, అవన్నీ ఆయన కలిసి వచ్చే అవకాశాలు, అందరితో కలిసి ఉంటాడు. బీజేపీ తరఫున అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించబోతుంది. హైదరాబాద్ ఎంఐఎం విజయం సాధిస్తుంది. ఎట్లా సాధిస్తుంది? మాధవి లత మంచిగానే తప్పిస్తుంది, హిందువుల ఓట్లు కూడా బాగానే ఉంటాయి అక్కడ. అంటే ఎంఐఎం విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంఐఎంకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎంకి సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎంఐఎంకి సపోర్ట్ చేయడంతో ఎంఐఎం అభ్యర్థి అభివృద్ధిని వేసి విజయం సాధిస్తున్నారు. అక్కడ కరీంనగర్ పార్లమెంట్కి వస్తే బండి సంజయ్ బీజేపీ, బీఆర్ఎస్ వినోద్కు టఫ్ ఉంటుంది. వినోద్కు కొంచెం మంచి పేరు ఉంటుంది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో. అయినా అక్కడ బండి సంజయ్ విజయం సాధిస్తుంది మళ్ళీ బీజేపీ తరఫున. మహబూబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తుడు. మహబూబ్ నగర్ టప్పైట్ ఉంటుంది, బీజేపీకి కాంగ్రెస్కు. ఈ టప్పైట్లో రెడ్డిలంతా కనుక డీకే అర్ణకు సపోర్ట్ చేసినట్టయితే కేంద్ర మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆమె బీజేపీ తరఫున విజయం సాధిస్తే రెడ్డిలందరూ డీకేఆర్న కేంద్ర మంత్రి అవుతుంది, అందరం సపోర్ట్ చేసి గెలిపించుకుంటే అన్ని సపోర్ట్ చేసినట్టయితే తప్పకుండా డీకేఆర్న విజయం సాధిస్తుంది. అక్కడ డీకేఆర్నకు కాంగ్రెస్ అభ్యర్థికి టప్పైట్ ఉంటుంది. అక్కడ మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున విజయం, ఎలాంటి డౌట్ లేదు, అందులో మంచి మెజారిటీతో విజయం సాధించబోతుంది. మెదక్కి వచ్చేసరికి టప్పైట్ ఉంటుంది. ఇక్కడ మెదక్లో ఎట్లుందంటే రఘునందన్ రావు ఎడ్జ్లో ఉన్నాడు, విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీ వాళ్ళు ఏం మాత్రం నిర్లక్ష్యం చేసినా ఎట్లాగో మేమే గెలుస్తున్నామని చెప్పి, ఎందుకంటే రఘునందన్ రావుకు తెలంగాణ ఉద్యమకారునిగా మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తిగా మంచి పేరుంది. ఇంకోటి బీజేపీకి మెదక్ టౌన్లో కొన్ని ప్రాంతాలలో ఓటు బ్యాంక్ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ఓటు బ్యాంక్ కానీ, బీజేపీ ఓటు బ్యాంక్ కానీ, యువత ఓటు బ్యాంక్ కానీ. ఈ మెదక్ ఎట్లుందంటే నీలం మధుకు గనక ముద్రాజీ వాళ్ళు సపోర్ట్ చేస్తే వన్ సైడ్గా నీలం మధు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఈరోజు వరకు అయితే మనకున్న సమాచారం ప్రకారం, సర్వే ప్రకారం రఘునందన్ రావు విజయం సాధించబోతుంది. ఇక వీళ్ళిద్దరిని కాదని వెంకటరామరెడ్డి పరిస్థితి ఏంటంటే, ఈయన ప్రజల వ్యక్తి ఏం కాదు, రాజకీయ అనుభవం ఏం లేదు, రాజకీయ నాయకుడు ఏం కాదు, ఎన్నడూ సేవలు అందించింది ఏం లేదు, కానీ ఈయన డబ్బునే నమ్ముకొని రాజకీయాలకు వచ్చాడు. ఈయన డబ్బుతో ఇట్లా మేనేజ్మెంట్ చేసినట్టయితే ఏమన్నా, ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లు రేపనంగా డబ్బుతో కనుక ఈ పార్టీ వాళ్ళను ఆ పార్టీ వాళ్ళను ఏమన్నా కొనే ప్రయత్నం చేస్తే చెప్పలేం. కానీ ఇక్కడ రఘునందన్ రావు తప్పకుండా విజయం సాధిస్తాడు. నీలం మధు కనుక ముద్రాజ్ వాళ్ళు సపోర్ట్ చేస్తే నీలం మధు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కానీ ముద్రాజ్ వాళ్ళు పట్టుదలతో ఎప్పుడు కూడా ఉండరు. పట్టుదలతో నుండి అయ్యో మా ముద్రాజ్ బిడ్డకు ఎంపీ టికెట్ వచ్చింది కదా అని చెప్పేసి సపోర్ట్ చేస్తే నీలం మధు బయటపడే అవకాశం ఉంటుంది. నార్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక గూపు తగాదాలతో ఈయన ఖమ్మం ఏరియా నుంచి తెచ్చి ఇక్కడ నిలబెట్టిర్రు, ఈయన మేమేది చేసేది అని కనుక సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ వెనుకబడే అవకాశం ఉంది. అక్కడ టీఆర్ఎస్ అయితే మూడో స్థానంలో ఉంటుంది. అక్కడ బీజేపీకి కాంగ్రెస్కే కొంచెం ఉంటుంది. కాంగ్రెస్ ఎడ్జ్లోనే ఉంది కానీ లోకల్ వాళ్ళు సపోర్ట్ చేయాలి అందరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నల్లగొండ కాంగ్రెస్ విజయం, కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గెలుస్తూ ఉన్నాడు. నిజామాబాద్ బీజేపీ గెలుస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నిజామాబాద్లో ముస్లిం ఓట్లు ఉన్నా ఆర్మూరు ఇవన్నీ సపోర్ట్ చేయడంతో అక్కడ అరవింద్ గెలుస్తుంది. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ విజయం, ఎందుకంటే దీనికి ఫస్ట్ నుంచి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో సంబంధం ఉంటుంది. వివేక్ గడ్డం వెంకటస్వామి కొడుకు, V6 ఛానల్ ఓనర్, వాళ్ళ కొడుకుని నిలబెట్టిండు కాబట్టి అక్కడ విజయం సాధిస్తుండు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి యువకుడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సికింద్రాబాద్ బీజేపీ ఎడ్జ్, సికింద్రాబాద్లో బీజేపీ కిషన్ రెడ్డి గెలవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్లోకి వెళ్ళి దానం నాగేందర్ తెచ్చి టికెట్ ఇవ్వడము. అక్కడ పద్మారావుకు మంచి పేరే ఉంటుంది కానీ టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఏం లేదు. ఓన్లీ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాత్రమే పద్మారావు కొడుకు ఉంటుంది, మిగతా నియోజకవర్గాలన్నీ కొంచెం బీజేపీకి అనుకూలంగా ఉంటాయి, అంబర్పేట్ ఇవన్నీ. సికింద్రాబాద్ తప్పకుండా కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి మట్టుకైతే హెడ్జ్లోనే ఉంది, గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అక్కడ గెలిచినట్టే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా లోపల లోపల జరా కిషన్ రెడ్డితో కుమక్కు రాజకీయాలు ఉంటాయి. వరంగల్ కాంగ్రెస్ ఎడ్జ్,
కానీ ఇక్కడ కాంగ్రెస్ లోకి టిఆర్ఎస్లో బీఫామ్ తీసుకున్న తర్వాత వచ్చింది కడియం శ్రీహరి బిడ్డ. కడియం శ్రీహరి బిడ్డకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కనుక అందరు సపోర్ట్ చేస్తే విజయం సాధిస్తుంది. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే మటుకు బీజేపీ గెలిచే అవకాశం ఉంది అక్కడ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జయరాబాద్ బీజేపీ ఎడ్జ్లో ఉంది. బీబీ పటేల్ ఈ జయరాబాద్ నియోజకవర్గంలో సురేష్ గారు గతంలో గెలిచిన ఉంటుంది కాంగ్రెస్ నుంచి. బీబీ పటేల్ కూడా బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి. బీబీ పటేల్ పారిశ్రామికవేత్త, మంచి వ్యక్తి కాబట్టి తప్పకుండా అక్కడ బీబీ పటేల్ గెలిచే అవకాశం ఉంటుంది. ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, సురేష్ గారు కానీ బీబీ పటేల్ కానీ. బీఆర్ఎస్ అనేది మూడో స్థానం, ఇక్కడ కాంగ్రెస్కు బీజేపీకి ఉంటుంది. బీబీ పటేల్ బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు అయితే బీబీ పటేల్ ఎడ్జ్. ఇక ఖమ్మం కాంగ్రెస్ పార్టీ విజయమే అక్కడ. బీసీ జనాభా బాగానే ఉంది కానీ బీసీలు చైతన్యం లేరు ఖమ్మంలో. ఖమ్మంలో రెడ్డిలు వీళ్ళు ఖమ్మాస్ ఉంటారు అక్కడ. వాళ్ళ డామినేటే నడుస్తూ ఉంది. బీసీల జనాభా ఎక్కువనే కానీ బీసీలకు టికెట్లు కూడా ఇస్తలేరు అక్కడ. అక్కడ కాంగ్రెస్ ఎందుకంటే పొంగులరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ ఉంటారు కాబట్టి. మొన్న కూడా ఖమ్మంలో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ గెలిచారు కాబట్టి సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది అక్కడ. బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం అయితే లేదు ఇక్కడ కూడా. బీఆర్ఎస్ గెలుస్తుందనే నమ్మకం పెట్టుకునే రెండే రెండు ఉండే, ఒకటి కరీంనగర్, ఒకటి మెదక్. మెదక్ వెంకటరామరెడ్డి విపరీతంగా డబ్బు ఖర్చు పెడతాడు అనే ఒక నమ్మకం. కరీంనగర్ వినోద్కు మంచి పేరుంది అనేది ఒకటి. మెదక్లో ముద్రా సామాజిక వర్గం వాళ్ళు కనుక 400,000 వరకు ఉంటాయి ముద్రాజ్ వాళ్ళ ఓట్లు మెదక్ పార్లమెంట్ పరిధిలో. మా ముద్రాజ్ బిడ్డ అని సపోర్ట్ చేస్తే నీలం మధు గెలుస్తాడు. ఇప్పుడైతే బీజేపీ రఘునందన్ రావే ఎడ్జ్లో ఉన్నాడు, ముందంజలో ఉన్నాడు. ఒక్కరోజు టైం ఉంది. రేపటికి రేపు కనుక ఏమన్నా మారితే నీలం మధు గెలవచ్చు. లేదనుకొని ఇక హరీష్ రావు ఇట్లా రంగంలోకి దిగి వెంకటరామరెడ్డి పరంగా విపరీతమైన డబ్బు పంచి ఎన్నికల రేపనంగా ఏమన్నా తారుమారు చేస్తే వెంకటరామరెడ్డి గెలిచే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఒకటే మెదక్ ఎమ్మెల్యే కదా కాంగ్రెస్ మొన్న గెలిచింది, మిగతా అన్నీ మేమే కదా అనుకుంటారు. ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు అట్లా ఉండదు. ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు యువత కానీ ఎవరైనా ఎంపీగా ఎవరిని గెలిపిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు. పోయినసారి అట్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎమ్మెల్యేలు మంచి మెజార్టీతో గెలిచి, అయినా ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి బీజేపీ 4 ఎంపీలు గెలవడం, కాంగ్రెస్ 2 ఎంపీలు గెలవడం ఇట్లా జరిగింది. ఎంపీ అనేసరికి మోడీని చూస్తారు. ఈరోజు వరకు మనకున్న సమాచారం వరకు 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 MIM 17. టీఆర్ఎస్ పార్టీ
ఏమున్నా డబ్బు ప్రభావంతో ఏమన్నా చేయగలగాలి అంతే, కరీంనగర్ అయినా మెదక్ అయినా ఈ రెండుట్లనే కొంచెం ఆశ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదు. ఏం చేసినా రేపు నైటు ఏమైనా పోల్ మేనేజ్మెంట్ చేస్తే తప్ప ఈ రెండు స్థానాలలో కరీంనగర్ కానీ మెదక్ కానీ ఈ రెండుట్లనే ఆశలున్నాయి. మిగతా ఎక్కడ కూడా వీళ్ళకి అవకాశం లేదు గెలిచేది, ఎక్కడ కూడా వీళ్ళు విజయం సాధించే ఛాన్సే లేదు. ఈరోజు వరకు మనకున్న సమాచారం, రేపు సాయంత్రం వరకు ఇంకేమన్నా మారే అవకాశాలు ఉంటే మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఎక్కడన్నానేమన్నా తారుమారే అవకాశం ఉందా, ఎవరన్నా ఎవరికైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే ఉందా ఏమన్నా డబ్బులు గిట్ల లొంగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఈ ఎంపీ ఎలక్షన్లలో ఎవరైతే పనికొస్తారో, ఏ పార్టీ అయితే పనికొస్తుందో గెలిస్తే, ఏ పార్టీ అయితే ప్రజల తరపున పోరాటం చేయగలుగుతో ఆ పార్టీకే పట్టం కడతారు ప్రజలు అని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ రేపు సాయంత్రం వరకు ఏమన్నా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే రేపు మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.